అధ్యక్ష ఇదే విధంగా మీరు బిల్లులన్నీ మీరు ఫాస్ట్ గా చదువుతూ పోతూ ఉన్నప్పుడు అదే పనిగా నేను లేచా ఈ సాక్షాత్ అసెంబ్లీనే దీనికి సాక్ష్యం నేను లేచిన తర్వాత నేను అడిగా అధ్యక్ష మీరు చాలా ఫాస్ట్ గా బిల్లులు చదువుతా పోతున్నారు అప్రూవ్డ్ అప్రూవ్డ్ అని చెప్తూ పోతున్నారు వాటి మీద లేబర్ రిఫార్మ్స్ మీద ఈ రెండు సబ్జెక్ట్స్ మీద మా సభ్యులు మాట్లాడతారు అని చెప్పి అదే పనిగా నేను చెప్పా నేను చెప్తే మీరు అన్నారు ఇస్తానండి మీకు కూడా అవకాశం ఇస్తాను అని చెప్పి మీరు చెప్పారు మీరు చెప్పిన తర్వాత రాజాకి ఇచ్చారు ఇదే ఎగ్జాక్ట్ గా జరగలేదేమో కావాలంటే శాసనసభలో నేను ఇదే శాసనసభలో ఒకసారి రికార్డ్స్ చూడమని చెప్పి అడుగుతా ఉన్నాను అసలు నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష రెండు నిమిషాలు మైక్ ఇస్తే వాటి మీద మేము చెప్పాల్సింది అయిపోతుంది రెండు నిమిషాలు మైక్ ఇవ్వడానికి కోసం వాటి మీద అందులో వాల్యూ ట్యాక్స్ మీద మేము రెండు నిమిషాలు అడుగుతూ ఇవ్వడానికి అంత నానా యాగి చేయాల్సిన పని ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉన్నాయనే సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా మన రాష్ట్రంలో 31.5% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ చేస్తా ఉన్నారు డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ వాటి మీద అసలు నిజం చెప్పాలనంటే మీరు మోషన్ మూవ్ చేయడం బిల్ పాస్ అనడం అన్ని ఎంత ఫాస్ట్ గా మీరు చేసుకుంటా పోతా ఉన్నారనంటే మూవ్ చేయడము ఒకేసారి పాస్ చేయడము ఒకేసారి ఇంత ఫాస్ట్ గా మీరు చేస్తా ఉంటే నేను లేశాను నేను లేచి ఇదే సభలో నేను అడిగా అధ్యక్ష గారు చాలా ఫాస్ట్ గా పోతా ఉన్నారు వాటి మీద లేబర్ రిఫార్మ్స్ మీద మా సభ్యులు మాట్లాడతారు మాకు అవకాశం ఇవ్వండి అని అడిగింది అడిగితే మీరు అన్నారు అవకాశం ఇస్తాము అని చెప్పి అన్నారు మీరు అవకాశం ఇస్తారు అని అన్న తర్వాత నేను కూర్చున్నా దాని తర్వాత కొద్దిసేపటికి రాజాకి అవకాశం ఇచ్చారు దాని తర్వాత కొద్దిసేపటికి అదే రకంగా తర్వాత రాజా తర్వాత లేబర్ రిఫార్మ్స్ మీద మాట్లాడిన తర్వాత మా సభ్యురాల తర్వాత వాటి మీద మాట్లాడింది అది ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన తర్వాత మీరు ఇచ్చిన హామీ మేరకే మేము మాట్లాడారు ఇవాళ కూడా వాటికి సంబంధించి ఇంతసేపు ఆయనతో మాట్లాడిచ్చారు రెండు నిమిషాలు నాకు వాటి మీద టైం ఇచ్చింటే అయిపోయేది అసలు ఇవాళ రాష్ట్రంలో హైయెస్ట్ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి దేశంలో ఎక్కడా లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి మీకు ఇష్టం లేదు కూర్చోండి ఇది వాస్తవం అని చెప్పి తెలిస్తే ఇది బయటకు ఎక్కడ వస్తుంది అని చెప్పి రాకూడదు అని చెప్పి దాన్ని మూసేసే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అధ్యక్ష ఇది ఒకసారి చూడండి అధ్యక్ష కూర్చోండి ఒక నిమిషం కూర్చోండి.